సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు తెలిపారు. ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఈ నెల 19న ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా సామాజిక సమతా సంకల్పం పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలలో గ్రామ వార్డు సచివాలయాల స్థాయిల్లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తామని మద్దతు తెలుపుతూ భారత రాజ్యాంగంలోని ఉపోద్ఘాతంతో ప్రతిజ్ఞ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్పై వేలాది మంది సంతకాలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్ది పూలమాలలతో ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కోరేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వరకు మారథాన్ పరుగు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ నాయకులు జక్కుల ఆనందబాబు, బేతపూడి రవి, మట్టా తులసి, బోరగ రామారావు, చెన్నకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భావితరాల ఆశయజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ 19వ తారీఖు జరుగుతుంది అని చెప్పారు. అందరూ కూడా చాలా సంతోషం. కానీ మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి 8:30 అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి దళిత సంఘాలన్నీ రావాలి అని చెప్పని సోషల్ వెల్ఫేర్ నుంచి పత్వా జారీ చేశారు. కలెక్టర్ గారు వస్తున్నారని. మరి కలెక్టర్ గారు రానప్పుడు 8:30 ప్రోగ్రామ్ని 10:30 కూడా డీడీ గారు వచ్చి మరి దీన్ని ప్రారంభిస్తామంటే దళితులుగా మేము ఏమనుకోవాలి? ఒక ఐఏఎస్ అధికారి, ఈ భారతదేశ చరిత్రలో రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత స్టాట్యూకి నివాళులు అర్పించడానికి, కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎక్కడి నుంచి నడపడానికి ఖాళీ లేనటువంటి కలెక్టర్లు మనకు అవసరమా? మరి ఈ జిల్లా కలెక్టర్ అంటే ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తి ఈ రోజున దళితుల మనోభావాలు దెబ్బతినేలాగా, ఒక దళితులే కాదండి, ఈ రాజ్యాంగాన్ని అనుభవిస్తున్న ప్రతి జాతి వర్గం అందరూ కూడా దీన్ని హర్షించాలి అని చెప్పని తెలియజేస్తూ గర్హించాలి. ఎందుకంటే ఇలాంటి అవమానాలు ఇంకొకసారి జరిగితే ఈ సంఘాలు అని పెట్టుకునేటువంటి వారు ఏ రోజున కూడా నిలదీస్తారో ఆ రోజునే నిజమైనటువంటి స్వాతంత్రం దళితులకు వస్తుందని తెలియజేస్తూ రేపు మా 19న విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 ఫీట్ స్టాట్యూ ఇనాగ్రేషన్ సందర్భంగా సామాజిక సమత సంకల్ప కార్యక్రమంలో భాగంగా మన కృష్ణా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మనం గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రతి సచివాలయ పరిధిలో కూడా అంబేద్కర్ గారి చిత్రపటానికి గార్లాండింగ్ చేసుకోవటం, అదేవిధంగా ఫ్లెక్సీ బోర్డ్స్ మీద సైన్లు చేసుకోవడంలో ప్రజలు వాడవాడలా పాల్గొని దాన్ని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎస్సీ కాలనీస్లో సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మనం దాదాపు 500 పైగా నిర్వహించుకున్నాం. ఈ రోజున మనం షెడ్యూల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ గారి విగ్రహాలని మనం బ్యూటిఫికేషన్ చేసుకొని గార్లాండింగ్ యాక్టివిటీ చేపట్టడం జరుగుతుంది. దాదాపు 150 పైగా అంబేద్కర్ గారి స్టాట్యూస్ విగ్రహాలని మనం ఈ రోజున గార్లాండింగ్ యాక్టివిటీ చేసుకున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడ లక్ష్మీ టాకీస్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి గార్లాండింగ్ కార్యక్రమానికి చేసుకోవడానికి చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా షెడ్యూల్లో భాగంగా రేపు పొద్దున మారథాన్ కార్యక్రమం మనం కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు మారథాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మీరు రేపు పొద్దున తప్పనకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. సర్వజన బాంధవుడు, ప్రపంచానికే బాంధవుడు ఆయన, మాకు కాదు. అలాంటి మహనీయుడిది 125 అడుగుల విగ్రహాన్ని డేరింగ్ అండ్ డైనమిక్ హీరోలని సినీ ఫీల్డ్లో చెప్తూ ఉంటాం. ఆ డేరింగ్ అండ్ డైనమిక్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అన్ని వేల కోట్లటువంటి స్వరాజ్య మైదానాన్ని తీసుకుని అక్కడ ఈ విగ్రహాన్ని కట్టడానికి ప్లాన్ చేసినందుకు దళిత సంఘాలు మరియు అన్ని సంఘాలు, దళితులే కాదు రాజ్యాంగాన్ని వినియోగించుకునే ప్రతి ఒక్కరూ ఆయనకి ధన్యవాదాలు తెలియపరచుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే
రాజ్యాంగం అనేది అందరి వాళ్ళది, మా ఒక్కళ్ళది ఎస్సీలకే దళితులకే లేదా బీసీలకైనా కదా, అందరి వాళ్ళది అది. ఆ రాజ్యాంగాన్ని అనుభవించే ప్రతి పొలంలో ప్రతి మనిషికి ఏదో ఒక సెక్షన్ అనేది ఉపయోగపడి ఉంటుంది. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మరి డీడీ గారి తరఫున వారం రోజుల నుంచి బొమ్మలు ఎక్కడెక్కడ ఉంటే వాటి విగ్రహాలకి రంగులు వేపించటం, తుడిపించటం, అక్కడంతా క్లీనింగ్ చేసే బాధ్యత డీడీ గారికి మరి దగ్గరుండి చేపిస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఎల్లుండి వెళ్ళబోయే కార్యక్రమానికి మరి పేరు నాని గారు బస్సులు కూడా పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డుకు ఐదుగురు చొప్పున స్వచ్ఛందంగా బయలుదేరి పెందల కాడే మనం వెళ్ళగలిగితే వీఐపీ పాత్రలు ఉంటాయి కాబట్టి చూడటానికి బాగుంటుంది. మరి అలాగే వెనక వెళ్ళిపోతే మరి అందరం ఉండి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయి బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరికీ ఎలా ఉండదు, ముందు ముందుగా గ్రహించండి రమ్మన్నారని చెప్పి మళ్ళీ తిట్టుకోవద్దు ఏం అనుకోవద్దు. పెడన మండలం గౌడపాలెం జింజేరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పెడన మండలం గౌడపాలెం జింజేరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మనవూరు మనాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, డాన్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పెడన ఎస్ఐ రవిచంద్ర కుమార్ విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఇలాంటి పోటీల వల్ల మంచి పండుగ వాతావరణం గ్రామాలలో ఉంటుందన్నారు. పోటీలను నిర్వహించిన మనవూరు మనభివృద్ధి కమిటీ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. సార్ రండి, మొత్తం విద్యార్థులు అందరూ ఒకసారి వస్తే ఒక ఫోటో తీసుకున్నాం, ఆర్డర్ తీసుకున్నాం రండి. గుడివాడలో జరగబోయే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పోతనస్వామి అధ్యక్షతన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేపు గుడివాడలో జరగబోయే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరూ పాల్గొని పెడన నియోజకవర్గం సత్తా ఏంటో చూపించాలని, ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి గుండెలో దడ వణుకు పుట్టాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు ఏడుకొండలు, జనసేన పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల సురేష్, అన్నం హరిరామకృష్ణ, గోపి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి గుడివాడలో రేపు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరుగుతూ ఉంది. పెడన్ నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున రాష్ట్రంలో ఈ అరాచక పాలన చూసి ప్రజలందరూ కూడా
మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ పర్యటన అయినా ఏ కార్యక్రమం పెట్టినా కానీ ప్రజలందరూ కూడా మరి వేలాది లక్షలాది సంఖ్యలో ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి వాటన్నిటిని కూడా విజయవంతం చేస్తామన్నారు. ఈ యొక్క అరాచక పాలనే తుది ముట్టించాలి, రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ. గూడూరు మండలంలో రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా సభకి ఏర్పాట్లు మా కార్యకర్తలు అత్యధికంగా వస్తున్నారు. పెద్ద నియోజకవర్గం నుంచి వారందరూ చాలా ఉత్సాహంగా వస్తున్నారు. వారికి రేపు పులివాడలో ఏ సమయంలో సభ జరగబోతుంది, ఏ టైంకి ఉండాలి, ఇటువంటి ఏర్పాట్లు అంతేకాకుండా వాళ్ళకి రవాణా సౌకర్యాలు వంటివి కల్పించడానికి మేమందరం ఇప్పుడు సమావేశమయ్యాం. ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే గుడివాడలో ఎంతమంది వస్తారో పెడల్లో కూడా అంతమంది వచ్చేటట్టున్నారు. సభ గుడివాడలో కాదు పెడల్లో జరుగుతున్నంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక, అక్రమ అరెస్ట్ అయినాక కార్యకర్తలందరూ ఆయన్ని ఇప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతతో ఎదురు చూస్తారు. అంతేకాకుండా ప్రజలు కూడా వారిని చూద్దామనే ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఈ గుడివాడ సభ విజయవంతం ఎప్పుడో విజయవంతమైంది. ఈ సభని మనం అందరం కలిసికట్టుగా కూర్చుని ఇక్కడ నాయకులు అందరం కూర్చున్నాం. ఇక్కడ నుంచి కలిసికట్టుగా గ్రాండ్ ర్యాలీగా గుడివాడ సభకు వెళ్ళబోతున్నారు. అందరం వెళ్ళి వారి సందేహం విని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలని, అంతేకాకుండా ఈ ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అని వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదురుచేస్తుంది, ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సందేశం విని వారు రాబోయే కాలంలో ప్రజలకు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎటువంటి జనసేన. రేపు 18వ తారీఖు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా చేపట్టినటువంటి కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రా కదలిరా అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందు నిమిత్తం ఈరోజు గూడూరు మండలంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన కేశినేని చిన్ని గారు కూడా అధ్యక్షతన మన రాయితీ కృష్ణప్రసాద్ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, నియోజకవర్గం నలుమూల నుంచి భారీ ఎత్తున శ్రేణులు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా జనసేన పార్టీ సమన్వయకర్తగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతగుండపాలెం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వీట్లను పంపిణీ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మతీన్, పి రాజు, కోకా ఫణిభూషణ్, కె చంద్రశేఖర్, నలమూతు కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య, వారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా, మరి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించినటువంటి శుభ సందర్భంలో ఈరోజున మరి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం 29వ వార్డులో మరి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కోటమల్లయ్య గారి యొక్క స్థూపం వద్ద మరి వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి పేరిశెట్టి నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నాయకులు, కృష్ణా జిల్లా నాయకులు అందరి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మిఠాయిలు పార్టీ అధ్యక్షులు ఈ రోజున రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీ షర్మిలారెడ్డి గారు ఈరోజు పిసిసి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్కి నియమించబడటం అభినందనీయం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుందని ఆశిస్తూ, అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఏంటంటే ఆ రోజున తండ్రి కాంగ్రెస్ పార్టీకి వెన్నెలతండ్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి, అటువంటి ఘనత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చే ఘనత బాధ్యత వైఎస్ షర్మిల గారికి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు కష్టపడి పనిచేసి తన తండ్రి సాధించినట్టే
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం షర్మిల గారు పనిచేస్తారని కృషి చేస్తారు. మచిలీపట్నం పార్లమెంటు సీటును ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. మచిలీపట్నం పార్లమెంటు సీటుని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు పరిధిలో ముస్లిం మైనారిటీలు సుమారు 4 లక్షల ఓట్లు ఉన్నాయని, ఇప్పటి వరకు ముస్లిం అభ్యర్థిని పార్లమెంటు స్థానానికి ఎంపిక చేయలేదని తెలిపారు. జిల్లా బీసీ కార్యాలయంలో జరిగిన మచిలీపట్నం పార్లమెంటు ముస్లిం సంఘాలు పార్లమెంటు సభ్యుడిగా ముస్లిం అభ్యర్థిని ప్రకటించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశాయి. ఈ పార్లమెంటు సీటును వైసీపీ ముస్లిం అభ్యర్థిగా పెడన నియోజకవర్గం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ పేరుని ప్రతిపాదించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, పఠాన్ కరీముల్లా ఖాన్, షేక్ బాబు, మౌలానా మహమ్మద్ జహీర్, బక్షు గౌస్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. తమాం ముసల్మానో కో కిసీ భీ మక్తవ ఫిక్ర్ కే హో తమాం ముసల్మాన్ ఔర్ సాథ్ హీ సాథ్ ముసల్మాన్ కే సాథ్ సాథ్ జో హమారే ఇలాకా మచిలీపట్నం ఔర్ ఇస్కే ఇస్కే ముజాఫాత్ కి జిత్నే భీ హై జో ఎక్తాయి రక్తే హై ఔర్ ఎక్తా రక్తే హై ఔర్ మొహబ్బత్ కే సాథ్ కిసీ చీజ్ కో బఢానా చాతే హై హమ్ తమామ్ లోగో కే లియే బడీ ఖుషీ కీ బాత్ హై కి అబ్ తక్ హమారే మచిలీపట్నం ఔర్ ముజాఫాత్ సే తో ఎంఎల్ఏ భీ నహీ హువే ఔర్ ఆంధ్రా ప్రదేశ్ మే ఎంపీ కా మౌకా పార్లమెంట్ మే జానే కా మౌకా అబ్ తక్ కిసీ కో నసీబ్ నహీ హువా అల్లాహ్ తబారక వ తఆలా నే బడీ మెహర్బానీ ఫర్మాయి కి హమారే ఆంధ్రా ప్రదేశ్ కే సీఎం కే దిల్ కే అందర్ వో మొహబ్బత్ డాలా హై ఉన్నోనే అప్నా ఖయాల్ జాహిర్ కియా హై కి ఎంపీ ముసల్మాన్ హోనా చాహియే తో యే సున్కర్ కి హమ్ తమామ్ ముసల్మానో కే లియే బడీ ఖుషీ కీ బాత్ హై హమ్ సబ్కో చాహియే కి ఎక్తా హోకర్ కే మొహబ్బత్ కే సాథ్ ఎక్తాయి కే సాథ్ హమ్ యే నా దేఖే కి కౌన్ కౌన్ కిస్ మస్లక్ కే హైన్ కిస్ ఫిర్కే కే హైన్ యే దేఖనా హై కి ముసల్మాన్ హైన్ ఔర్ ముసల్మాన్ హమారే లియే హోనా జరూరీ హై జబ్ పార్లమెంట్ మే హమారే ఆంధ్రా కే తరఫ్ సే హమారా ఎంపీ జాయేగా తో అల్హమ్దులిల్లాహ్ అగర్ కిసి అన్ని పార్టీల వారిని మేము ముస్లిం సంఘాల తరఫున నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇంతవరకు చరిత్రలో చూసుకుంటే ఇప్పటి వరకు ఏ ముస్లిం నాయకునికి కృష్ణా జిల్లా నుండి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ పంపించడం జరగలేదు. కానీ ఇటీవల అధికార పార్టీ అనూహ్యంగా బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెడన నియోజకవర్గానికి చెందిన అయ్యూబ్ ఖాన్ గారిని పేరును తెరపైకి తీసుకురావటం పరిశీలనలో పెట్టడం జరిగింది. తప్పకుండా మా ముస్లింలకి అవకాశం ఇవ్వాలని అన్ని పార్టీలను అన్ని కోరుతూ వారికి అయ్యూబ్ ఖాన్ గారికి బందర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇస్తే మేము ముస్లింను గతంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినా కూడా ఎలా గెలిపించుకున్నామో అదేవిధంగా అయ్యూబ్ ఖాన్ గారిని కూడా అందరూ గెలిపించడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజున కేంద్రపాలిత బీజేపీ మున్సిపల్గా కార్పొరేటర్గా గెలుపొంది. మరి ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్ఎస్ఎస్ కష్టపడుతూ మరి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం జగన్మోహన్ గారి నాయకత్వంలోనే వారు నడవడం జరిగింది. మరి ఈ రోజున ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనూహ్యంగా మచిలీపట్నం పార్లమెంటుకి మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మరి వారి పేరును పరిశీలనలో ఉన్నట్టు మాకు యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మరి వార్తా పత్రికల్లో మేము తెలుసుకోవడం జరిగింది. మరి మేమేమనుకుంటున్నామంటే మచిలీపట్నం పార్లమెంట్లో జనాభా ద్రామశ ప్రకారం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న అయ్యూబ్ ఖాన్ గారి పేరును ప్రతిపాదించినట్లయితే మరి సామాన్యమైన పేద కుటుంబంలో ఉన్న మైనార్టీ సోదరులకు కూడా న్యాయం జరుగుతుందని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి నా హిందూ సోదరులకు కూడా మరింత పార్లమెంట్లో మా హక్కుల కోసం పోరాటం చేయటంలో కానీ మా హక్కుల్ని మాకు కావాల్సిన సదుపాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.